నేను అడుగుతున్న సనాతులను, అసలు ఆనాడు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు ఇక్కడ బిడ్డలు తుపాకీ తూటాలకు బలైనప్పుడు రజాకర్ల దాస్తికాల మీద పోరాటాలు చేసినప్పుడు మీ పార్టీలు ఎక్కడున్నాయి? మీరు పుట్టనన్న పుట్టినరా నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడున్న యువకులందరు గుర్తు చేయదలుచుకున్నా నేను. భారతీయ జనతా పార్టీ అంటే అంత పొడుగు ఇంత పొడుగు కాదు, అది ఎప్పటిదో కాదు, 1981లోనే పుట్టింది ఆ పార్టీ. భారతీయ జనతా పార్టీ పుట్టి 41 ఏళ్ళు అయితే ఇవాళ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ పార్టీ పుట్టింది 2001లో. ఆ పార్టీకి ఉన్న వయసు 21 సంవత్సరాలు. ఒకంది 41 అయితే ఇంకొకంది 21. కానీ మన పార్టీ చరిత్ర ఎంత తెలుసా? 140 ఏళ్ళు. వాన్ తాతలు, వాన్ ముత్తాతలు, వాన్ తాతల తాతలు పుట్టకంటే ముందు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చింది. ఈ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించింది. ఈ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది, స్వాతంత్రాన్ని ఇచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్లో విలీనమైతే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ త్యాగానికి పాల్పడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి సోనియా గాంధీ గారు అన్న సంగతి మరవద్దు. మనకు గొప్ప చరిత్ర ఉన్నది, మనకు పూర్వీకులు ఉన్నారు, మన తాతలు గొప్పలు, మన ముత్తాతలు గొప్పలు, మనం పోరాటం చేసిన వాళ్ళం, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళం. ఈ